రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంటర్ విద్యకు ఇంతకాలం ప్రైవేట్ జోరు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ జోరు సాగుతోంది. ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీలను సర్కారు కాలేజీలు దాటేశాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతోంది. రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు 1516 ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలోని గురుకుల కాలేజీల సంఖ్య 1560కి చేరింది. ఇంటర్ బోర్డు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రైవేట్ కాలేజీకి అనుమతినివ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 కాలేజీలను గతంలోనే ఇంటర్ బోర్డు మూసివేసింది. ఇదివరకు 2600 పైచిలకు ప్రైవేట్ కాలేజీలుంటే ఇప్పుడు 1560కి మాత్రమే పరిమితమయ్యాయి. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 405 కాలేజీలు నడుస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మహేశ్వరం నియోజకవర్గంలోని మీరుపేటకు కొత్త కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో కాలేజీల సంఖ్య 406కు చేరుకున్నది. మరికొన్ని జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. మొత్తం 103 కాలేజీల ఏర్పాటుకు విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో 43 కాలేజీలకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. మరో 13 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనల్ని అధికారులు తిరస్కరించారు. మిగిలిన 47 కాలేజీలకు నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని 394 సర్కారు కాలేజీలకు సొంత భవనాలున్నాయి. మరో 11 కాలేజీలను ప్రభుత్వ బడుల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గురుకులాలను సైతం అధునాతన వసతులతో నిర్వహిస్తున్నది. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలు ఖర్చు చేసి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఉచితంగా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో కోచింగ్, పోలీసు, ఆర్మీ, ఇతర ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో 490.26 కోట్ల రూపాయలు ఇవ్వగా 2021-22లో 511.94 కోట్ల రూపాయలను కేటాయించింది. 6 ఏండ్లలో కాలేజీ భవనాలు, ప్రహారీల నిర్మాణానికి 367 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఫర్నిచర్ సమస్యను తీర్చేందుకు గత బడ్జెట్లో 1.20 కోట్ల రూపాయలను కేటాయించింది. 2015 నుంచి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల అందజేతకు 26.50 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కోడింగ్ అండ్ పైథాన్, మిషన్ లెర్నింగ్, ఫ్లోరికల్చరిస్ట్ వంటి వొకేషనల్ కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. 64 ప్రభుత్వ కాలేజీల్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబులుగా తీర్చిదిద్దారు. ఈ విద్యా సంవత్సరం కాలేజీల్లో వసతుల కల్పనకు 63 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఫలక్నుమాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా తీర్చిదిద్దుతున్నారు. సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్స్ డ్రైవ్ను నిర్వహించాలని ఇంటర్ విద్యా అధికారులు నిర్ణయించారు. ఎస్ఎస్సీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితా తీసుకుని సమీపంలోని విద్యార్థులందరినీ చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను 1 నెల నుంచి ప్రారంభించారు. 17వ తేదీతో మొదటి విడత అడ్మిషన్ల గడువు ముగియనుండగా అడ్మిషన్లను పెంచడానికి ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, డిఐఈఓలు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. కాలేజీల ఘనతను, ప్రత్యేకతను ప్రచారం చేసి అడ్మిషన్లను పెంచాలని సూచించారు. కాలేజీల్లోని వసతులు, ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు, ఎంసెట్ కోచింగ్ వంటి అంశాలతో కూడిన బ్రోచర్లు, కరపత్రాలు, బ్యానర్లను ముద్రించి ప్రచారం చేయాలి. ఇంటర్ ఫలితాల్లో కాలేజీలు సాధించిన విజయాలను స్థానిక టీవీ ఛానళ్ల ద్వారా విస్తృతం చేయాలి. టాపర్ల ఫోటోలు, సాధించిన మార్కులను బ్యానర్లలో పొందుపరచాలి. బస్టాండ్లు, ఉన్నత పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో బ్యానర్లు కట్టాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ సహకారం తీసుకోవాలి. వీరి సహకారంతో విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇప్పించాలి. ప్రిన్సిపాళ్లు ఆన్లైన్ అడ్మిషన్లను ప్రోత్సహించాలి. కళాశాల సమయాలను బట్టి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలి. కలెక్టర్లు, ఇతర అధికారుల సహకారం తీసుకొని అడ్మిషన్లను పెంచాలి. డిఐఈఓలు, నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రిన్సిపాళ్లతో సమీక్షించాలి.